అంతటి తీక్షణతతో నిబద్ధతతో కృషి చేస్తున్న మనిషి ఏ ఫలితం రాకూడదని కృషి చేయడం లేదు సమస్య ఏంటంటే కృష్ణుడు చెప్పిన విషయాలు మనకి తెలియజేసింది ఒక రాజసేవకుడు భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఫలితాన్ని ఆశించకుండా కృషి చేయండి అని మనకి సూచిస్తారు కానీ ఫలితాలపైన దృష్టి పెట్టకుండా పని చేయడం నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది అసలు మనం ఫలితాలను ఆశించకుండా నిరంతరం కృషి చేయటం అనేది ఎలా సాధ్యపడుతుందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నేను ఏ విధంగానూ పెద్దగా ఏ గ్రంథాలు చదవలేదండి ఇది దురదృష్టకరం కానీ నేను గీతను కూడా చదవలేదని చెప్పాలి కానీ మనకు కృష్ణుడి జీవితం గురించి బాగా తెలుసు అది ప్రజలు కృష్ణుడు అంటే వెన్న గోపికలు పిల్లన గ్రోవి అనుకుంటారు మీరు మీరుది అర్థం చేసుకోవాలి ఇవన్నీ జరిగింది ఆయనకు పదహారేళ్ల వయసు వచ్చేవరకే పదహారేళ్ల తర్వాత ఆయన ఎంతో అంకిత భావం కల జీవితం గడిపారు అప్పటి రాజకీయ ప్రక్రియను ఆధ్యాత్మిక ప్రక్రియతో ముడివేయడమే ఆయన ధ్యేయంగా ఉండేది ఎందుకంటే ఆయనది గమనించారు అధికారం చెలాయించేవారు ఎవరైతే ఉన్నారో అనుభవపూర్వకంగా వారికి జీవం పట్ల విశాల దృక్పథం ఉన్నప్పుడే అలాగే తమ గుర్తింపు అంతటినీ అక్కును చేర్చుకునేదిగా ఉన్నప్పుడే నా కుటుంబం నా పిల్లలు నా భర్త నా భార్య ఈ వ్యవహారం కాకుండా వారికి ఒక విశాలమైన దృక్పథం గల గుర్తింపు ఉన్నప్పుడే అప్పుడు మాత్రమే వారికి శాసించే అధికారాన్ని ఇవ్వాలి లేదంటే అది అవినీతికి దారితీస్తుంది ప్రజలు అధికారం అంటేనే అవినీతి అంటారు అధికారం అవినీతి కాదు పరిమితమైన గుర్తింపే అవినీతి వాళ్లు సరైన పనులే చేస్తున్నామనుకుంటారు కాని వారు నిరంతరం ఘోరమైన పనులు చేస్తుంటారు కారణం వారి గుర్తింపు చాలా చిన్నది కావడం కాబట్టి ఆయన దీన్ని మార్చడానికి ప్రయత్నించారు ఆయన జీవిత ధ్యేయం ఇదే ఆయన నిరంతరం ఫలితాల కోసమే కృషి చేశారు హలో అంతటి తీక్షణతతో నిబద్ధతతో కృషి చేస్తున్న మనిషి ఏ ఫలితం రాకూడదని కృషి చేయడం లేదు స్పష్టంగా ఆయన ఫలితాల కోసమే కృషి చేస్తున్నారు సమస్య ఏమిటంటే కృష్ణుడు చెప్పిన విషయాలు మనకి తెలియజేసింది ఎవరు తెలియజేశారండి ఒక రాజసేవకుడు అతను తప్ప వేరెవ్వరూ మీకు చెప్పలేదు ఆయన కేవలం అర్జునుడితో మాట్లాడారు అర్జునుడు దాని గురించి ఎప్పుడూ మాట్లాడలేదు ఆ సన్నివేశం తర్వాత ఆయన ముప్పై ఆరేళ్లు జీవించారు కానీ కృష్ణుడు తనకు చెప్పిన విషయాల్లో ఒక్క మాట గురించి కూడా ఎన్నడూ చెప్పలేదు మీరెక్కడైనా విన్నారా ఆయన రాజ్యాన్ని పాలించాడు కానీ ఒక్కసారి కూడా రణభూమిలో కృష్ణుడు నాతో ఇలా చెప్పాడు అనలేదు ఒక్కసారి కూడా కాబట్టి మీరు విన్నదంతా రాజసేవకుడైన సంజయుడి మాటల్లోనే విన్నారు రాజసేవకుడి గుణాన్ని మీరు అర్థం చేసుకోవాలి అతను ఎంతో నమ్మకస్తుడు చూడండి మీరు ఉదాహరణకి మీ భర్త లేదా భార్య లేదా పిల్లలు ఏదైనా చూశారనుకోండి వాళ్ళు వచ్చి మీకది చెబుతారు దానికి వారి సొంత ఊహను కొంచెం జోడించి మరీ చెబుతారు ఇది ఇది మనుషుల సహజ స్వభావం వారి సొంత అభిప్రాయాలు ఆలోచనలు ఇంకా ఇతర విషయాలు సహజంగానే వారి మాటల్లోకి దూరుతాయి కానీ రాజసేవకుడి తన అభిప్రాయాల్ని జోడించకుండా ఉండేలా శిక్షణ ఇవ్వబడుతుంది లేదంటే అతని తల తీసేస్తారు అతను ప్రతి విషయాన్ని పదాలతో సహా అప్పజెప్పాడు అంటే అతను ఒక రకంగా పురాతన టేప్ రికార్డు లాంటి వాడు సరేనా రికార్డ్ చేసి రాజుకి చెప్పేవాడు ఆయన ఇలా అన్నాడు అని కానీ ఆ మాటల వెనుక నేపథ్యం అతనికి తెలీదు ఏ సంభాషణ అయితే ఎంతో గొప్ప సంబంధం ఉన్న ఇద్దరి మధ్య జరిగిందో చూడండి ఇద్దరు ప్రేమికులు ఏదైనా చేస్తుంటే మాట్లాడుకుంటూ ఉంటే చూసేవారికి గొడవ పడుతున్నట్టు కనిపించొచ్చు కానీ అది వారి ప్రేమలోని సరసమేమో కాబట్టి ఇది కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న ప్రేమ వ్యవహారం ఎందుకంటే వారు ఒకరికొకరు చాలా సన్నిహితులు అందువలన కృష్ణుడు ఒక విధమైన పరిభాషలో మాట్లాడుతున్నాడు అయితే రాజసేవకుడైన సంజయుడు ఉత్త పదాలను అప్పజెప్పాడు దాని వెనుకున్న నేపథ్యాన్ని తెలుసుకోకుండా దాని అర్థం తెలుసుకోకుండా దానిలో ఉన్న అనుభవపూర్వక కోణాన్ని తెలుసుకోకుండా పదాలను మాత్రమే అప్పజెప్పాడు ఇది ఇలా ఉంటే చూడండి నిజానికి ఇదేంటంటే మీ జీవితంలో ఏం చేయాలనుకున్నా అందుకు మీకు లక్ష్యాలు ఉంటాయి మీరు ఎటువంటి లక్ష్యాలను పెట్టుకుంటారు ఇప్పుడు మీరు యూనివర్సిటీలో ఉన్నారు మీరు ఎటువంటి లక్ష్యాన్ని పెట్టుకుంటారు మీకు ముందే తెలిసిన దాన్ని కొంచెం ఎక్కువ చేసి అదే మీ జీవితంలో పెద్ద లక్ష్యం అనుకుంటారు సాధారణంగా ప్రజలు దీన్ని అంబిషన్ అంటారు నేను దీన్ని మలబద్ధకం అంటాను ఎందుకంటే మీరు జీవితాన్ని కొంచెం కొంచెంగా జీవించాలనుకుంటున్నారు అచ్చం మలబద్ధకంలానే మీకు ఒక లక్ష్యం ఉంది అంటే అది పూర్తిగా కొత్తదయ్యే అవకాశం ఉండదు అది కేవలం మీకు ముందే తెలిసిన దాని హెచ్చింపు మాత్రమే అవునా కాదా మీకు అసలు తెలియని లక్ష్యాన్ని మీరు పెట్టుకోగలరా అదసలు సాధ్యపడుతుందాండీ కాబట్టి ఆయన చెబుతుంది ఏంటంటే మనం ఫలానా దిశగా వెళ్లాలని నిశ్చయించుకున్నాం ప్రక్రియకు అంకితమై ఉండాలి లేదంటే లక్ష్యం కేవలం భ్రమే అవుతుంది మీరు ఇప్పుడు ఒక పని చేయండి మీరు ఈ ఒక్క శ్వాసను తీసుకోకుండా మిగతా శ్వాసలను తీసుకోండి నేను చూస్తాను లేదు కుదరదు ఆయన చెప్పేది ఇదే ఆయన ఏమంటున్నారంటే ఈ అడుగు సరిగ్గా వేయకుండా లక్ష్యం గురించి భ్రమల్లో ఉంటే దానివల్ల ప్రయోజనమేంటి యోగాలో దీన్ని చాలా సరళంగా ఇలా చెప్తాం మీ ఒక కన్ను లక్ష్యంపై పెడితే మార్గాన్ని వెతుక్కోవడానికి ఒక కన్ను మాత్రమే ఉంటుంది అది అసమర్థమైన విధానం అంతే కాబట్టి ఆయన ఏం చెప్తున్నారంటే యుద్ధంలో మీరు అసమర్థులుగా ఉంటే మీకు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు పొందలేరని కాదు మీరు చచ్చిపోతారు అంతే హలో యుద్ధంలో మీరు అసమర్థులుగా ఉంటే మీరు మార్కులో లేదా మరోటో కోల్పోతారా అనుకుంటున్నారా ఒక గ్రేడ్ కోల్పోతారా అనుకుంటున్నారా లేదు ఆ సాయంత్రమే మిమ్మల్ని పూర్తి చేస్తారు కాబట్టి అర్జునుడికి ఇలా చెబుతున్నాడు ఎందుకంటే అర్జునుడు వీళ్ళందరినీ చంపడం ఆపై రాజు అవ్వడం గురించి మాట్లాడుతున్నాడు కృష్ణుడు నువ్వు ఇంకా రాజు కాలేదు నీ ఎదుట ఉన్న బాణాన్ని ఇప్పుడే సరిగ్గా సంధించాలి లేదంటే రాజవ్వడం కాదు ఈ సాయంత్రమే నిన్ను పూర్తి చేస్తారు ఆయన చెప్పాలనుకున్నది ఇదే అది తప్ప అండి కాబట్టి మీకు విషయం తెలుసా ప్రతి సంవత్సరం నవంబర్లో యోగా కేంద్రంలో ఒక బిజినెస్ ఈవెంట్ జరుగుతుంది గత సంవత్సరం నవంబర్లో రెండు వందల మంది సీఈఓలు హాజరయ్యారు ఈ సంవత్సరం మళ్లీ నవంబర్లో జరగనుంది ఈషా ఫౌండేషన్ అంత సజావుగా ఎలా పనిచేస్తుందో వారు చూశారు చేసేదంతా వాలంటీర్లే అంటే ఏంటో మీకు తెలుసా ఎవ్వరూ ఆ పనుల్లో నిష్ణాతులు కారు వాళ్ళు ఎంతో అంకిత భావంతో ఉంటారు కానీ ఆ పనిలో నిష్ణాతులు కారు పైగా వారిని తీసేయలేరు ఎందుకంటే వారు వాలంటీర్లు మీరు వారిని ఉద్యోగంలో ఉంటే తీసేయచ్చు కానీ వాళ్ళు వాలంటీర్స్ కదా ఎలా తీసేయాలి వారి దంతా చూసి సద్గురు మేము ఐఐటీలు ఐఐఎంలు నుండి ఉత్తమమైన వాళ్లను ఎంపిక చేస్తాం కానీ మీరు కేవలం వాలంటీర్లతో చేస్తున్నారు ఇంకా మీ సంస్థ మా కంపెనీల కంటే బాగా పనిచేస్తుంది అది ఎలా సాధ్యం అన్నారు నేను చూడండి మీరంతా లక్ష్యం కోసం పనిచేస్తున్నారు ఇక్కడ నేనెప్పుడు ఏం చెప్తాను అంటే మీరు ప్రక్రియకు సంపూర్ణంగా బద్దులై ఉండండి ఇప్పుడు మీరు చేస్తున్న ప్రక్రియకు దాన్ని బాగా చేయండి అది మాత్రం సరిపోతుందంటాను చాలా మందికి నేను వారిని ఎటువైపు నడిపిస్తున్నానో కూడా తెలియదు సరేనా వారు ఒక ప్రాజెక్ట్ కోసం పని చేస్తున్నారు దాని లక్ష్యం ఏంటో వారికి తెలియదు నా మనసులో ఇంకేదో ఉంటుంది నేనే వారికి అది అప్పుడే చెప్పను వాళ్ళు అలా చెప్పేస్తే ఎందుకంటే నా నావన్నీ దీర్ఘకాలిక లక్ష్యాలు చెప్తే వారు వదిలేస్తారు కాబట్టి ప్రస్తుతం వారికి ఇలా చెప్తాం మీరు ప్రక్రియలో పూర్తిగా లీనం అవ్వండి అన్నిటికంటే ముందు లీనం అవ్వడంలో ఆనందాన్ని ఆస్వాదించండి అని మీరు ప్రస్తుతం చేస్తున్న పని పట్ల పూర్తి భక్తిభావం లేకుండా మీరు మీ జీవితంలో ఏ గొప్ప పని చేయలేరు అది కళలు సంగీతం ఆధ్యాత్మికత రాజకీయం వ్యాపారం ఏదైనా సరే ప్రస్తుతం మీరు చేస్తున్న ప్రక్రియ పట్ల భక్తిభావంతో లేకపోతే అందులో మీరు గొప్ప విజయం సాధించగలరనుకుంటున్నారా ఆయన చెబుతున్నదే